మరోసారి ఆ భాష మీద కొంత చర్చ నడుస్తుంది. ఆయన చేసినటువంటి కామెంట్స్ మీద మీ అబ్జర్వేషన్ ఏంటి, ఓవరాల్ ప్రసంగం మీద కూడా? ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు, యాజమానులకు మీకు నమస్కారాలండి. నమస్తే నమస్తే. అంటే దీంట్లో ఒకప్పుడు కేసీఆర్ భాష విషయంలో మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారు కానీ కేసీఆర్ ఫ్రెండ్ కానీ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, అప్పుడు ప్రభుత్వం లేరు కాబట్టి సో ఉద్యమం విషయంలో మాట్లాడారు అనే దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దాన్ని ఉద్యమంలో మాట్లాడిన దాని వరకు బాగానే ఉంది, కానీ ఆ తర్వాత మరి ఎప్పుడెందుకు మాట్లాడుతున్నారు అనే దాన్ని అందరం అడిగారు. సో ఈ భాష ఏదైతే ఉందో, కేసీఆర్ భాష కానీ మాట్లాడే కేసీఆర్, కేటీఆర్ మాట్లాడిన భాషను, హరీష్ రావు మాట్లాడుతున్న భాషను, సో కొంత బీఆర్ఎస్ లో శ్రేణులు మాట్లాడుతున్న భాషను అభ్యంతరంగానే అందరం చూసాం. సో అప్పుడు రేవంత్ కూడా సేమ్ అదే దీటైన భాషను ఉపయోగించాడు. సో రేవంత్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి రేవంత్ దాన్ని కూడా ప్రజలు కొంతవరకు ఆహ్వానించారు, సరే అగ్రెసివ్ నేచర్ని కూడా ఆశీర్వదించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. సో ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్కి అర్థం కావాల్సింది ఏంటంటే, కేసీఆర్ మాట్లాడిన తర్వాత ప్రజల లోపల దిగజారిపోయిందా, హిమాలయాలకు ఎంత ఎత్తు ఎదిగిందా అనే దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రాక్టికల్గా ఇది చాలా ఇంపార్టెంట్. కేసీఆర్ ఆ భాష మాట్లాడిండు, మరి ప్రజలు ఆ భాష మాట్లాడిన తర్వాత ప్రజలు ఓ అని చప్పట్లు కొట్టేసి ఓట్లు వేశారా, లేకపోతే అసహించుకొని ఈరోజు మిమ్మల్ని గెలిపించారా అనే విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే ఈరోజు రేవంత్ మాట్లాడిన భాషలో కానీ తన విధానంలో కానీ పూర్తిగా ఒక అహంకారపు ధోరణి, అంటే మెచ్యూర్డ్ పొలిటీషియన్లో కాకుండా రెచ్చగొట్టే పొలిటీషియన్ లాగానే మాట్లాడడం మొదలుపెట్టేశారు. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ, లేకపోతే పథకాలు కానీ, లేకపోతే ప్రజల దగ్గర పోయే విషయంలో ఎవరికి అభ్యంతరాలు లేవు. పోవచ్చు, కలవచ్చు, మాట్లాడుకోవచ్చు, చేయొచ్చు, కానీ విషం జమ్మే విధంగా మాట్లాడడం సరైన విధానం కాదు. సో ఒకవేళ కనుక అలాంటి భాషనే మాట్లాడితే రేపు మీ ప్లేస్లో ప్రజలు ఇంకోలం కోరుకోరా, రారా, వచ్చినప్పుడు అప్పుడు ఏం మాట్లాడతారు, అప్పుడు ఎవరి తప్పులా కనిపిస్తుంది. అది కొంత దాన్ని వినయంతో ఒక సిన్సియర్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పటికైనా రేవంత్ ప్రతిపక్ష నాయకుడివి కాదు, ప్రభుత్వంలో ఉన్న అధినేతవి, ముఖ్యమంత్రివి, ముఖ్యమంత్రి భాష ఇది మాత్రం కాదు. అప్పుడు కేసీఆర్ మాట్లాడింది కాదని చెప్పాము, ఇప్పుడు రేవంత్ చెప్తున్నది కాదని చెప్తుంది. ఇక ఎవరైతే బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి అన్న గురించి మాట్లాడుతుండో, కిషన్ రెడ్డి అన్న గురించి మాట్లాడే విధానం అయితే ఇంకా అభ్యంతరకరం. అంటే మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మేమున్నాం, మేము పొలిటికల్ ఒక అనలిస్టమే, ప్రజల వ్యక్తులం, మాకు ఏ ప్రభుత్వంతో కానీ ఏ పార్టీలతో కానీ ఫోటోలు దిగిన దాఖలాలు కూడా ఎక్కలేవు. మేము ఇప్పుడు మేము ఎవరిని పడితే వాళ్ళు తిడితే అర్థం ఉంటుందా, ఆ ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అర్థం ఉంటుందా? అది ఇంకా భాష అనేది దానికి ఒక కన్వే చేసే విధానం వేరుగా ఉంటుంది కదా. అంటే మేము ప్రజల మనుషులం అని చెప్పేసి, ప్రజల మధ్యలో ఉన్నామని చెప్పేసి, ప్రజల ఒకరం అని చెప్పేసి ఇష్టానుసరంగా మాట్లాడలేం కదా. మనం మాట్లాడుతుంటే మాట్లాడితే మాట్లాడవే, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కంటిన్యూ చేయరాం గారు. నేను అంటే ఈ రోజు మాట్లాడతామా అలా, అంటే ప్రజలకు అనువైన భాషలో మాట్లాడే విధం వేరు, అర్థమయ్యే భాషలో మాట్లాడే విధం వేరు, అహంకార పూరితమైన భాషతో మాట్లాడటం వేరు. అనువైన వాళ్ళంటే తెలంగాణ యాసలో మాట్లాడవచ్చు, అర్థం కావాలంటే ఇంకా జోకులు చెలక్తులతో మాట్లాడవచ్చు, అక్కడ ఉండే విషయాలను అక్క చెల్లెలను ఉద్దేశించి మాట్లాడవచ్చు. కానీ అక్క చెల్లెళ్ళ మధ్యలో కూర్చొని ఇవే మాటలు మాట్లాడతామా, ఇది ఒకసారి ప్రశ్నించుకోవాలి. మన కుటుంబం లోపల మన అక్క చెల్లెళ్ళ మధ్యలో కూర్చొని ఇట్లనే మాట్లాడతామా? ఇట్లా మాట్లాడం కదా, మనం పోయిన పనేంది, మాట్లాడుతున్న భాష ఏంది, దాన్ని కూడా సభను కూడా ఒకసారి గౌరవించాలి. అంటే ఈరోజు అక్క చెల్లెల మధ్యలో కూర్చుంటే ఎలాంటి మాటలు మాట్లాడాలి, అన్నదమ్ముల మధ్యలో కూర్చుంటే ఎలా మాట్లాడాలి, స్నేహితుల మధ్యలో కూర్చుంటే ఎట్లా మాట్లాడాలి అనేది మన అందరికి తెలిసిన విషయాలు. ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరికి లేరు, అందరికి తెలిసిన విషయాలు. అంటే ఇలా కాకుండా ఇలాంటి భాష, రెచ్చగొట్టే భాష, లేకపోతే అహంకార పూరితమైన భాష ఎవరికి సరైన విధానం కాదు, ఎవరికి కాదు, ఎలాంటి వ్యక్తులకైనా కాదు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే, ఇక్కడ ఉండే తెలంగాణలో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఇంతకు ముందు లేవా అంటే ఇంతకు ముందు 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి.
అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చినాయి, క్యారీ ఫార్వర్డ్ అయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చినాయి బీఆర్ఎస్ లో, బీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి. అంటే ప్రభుత్వాలు ఇక్కడ మాటలు చెప్పి తప్పించుకునే ప్రోగ్రాము, రెచ్చగొట్టే ప్రసంగాలతో మాట్లాడే విధానం కాదు. ఇక్కడ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే విధానము ఏదైనా ప్రభుత్వం దృష్టిలో ఉన్నదా? ఇక్కడ నుంచి క్లియర్ కడుతున్నాను మూడే మూడు విషయాలు. అందరికీ ఎడ్యుకేషన్ కావాలే, దానిపైన ఎలాంటి కార్యాచరణ లేదు ప్రభుత్వం దగ్గర. నామమాత్రానికి ఏదో స్కూల్ పెట్టను, స్కూల్ పెట్టాల్సిన పని లేదు, ఉన్న స్కూళ్లను తీర్చిద్దే చాలు. అట్లా గత ప్రభుత్వం కూడా స్కూల్ పెడుతున్నామని చెప్పేసి 8000 పైచలు స్కూళ్ళను మూసేసింది. సో ఇక్కడ స్కూల్ పెడుతున్నామని చెప్పేసి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా చేసింది, నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి హాస్పిటల్స్. హాస్పిటల్లో ప్రజా ఆరోగ్యము, ఇక్కడ కులాలకు మతాలకు విద్యా వైద్యం అనేది అతీతంగా అందించాలి ఈరోజు.